అందరికీ నమస్కారం అండి. A very good evening to one and all. Welcome to the audio launch of పాండవుల్లో ఒకడు. S Pictures డైరెక్టర్ శంకర్ సమర్పించు మారుతి టాకీస్ బ్యానర్లో మారుతి గారు నిర్మాతగా కార్తిక్ జి క్రిష్ దర్శకత్వంలో నటరాజన్ శంకరన్ సంగీత దర్శకత్వంలో వైభవ్ అండ్ సోనం బాజ్వా హీరో హీరోయిన్గా ముస్తాబుగా ఉంది ఇప్పుడు మన ముందుకు రావడానికి పాండవుల్లో ఒకడు. అయితే ఈ సినిమా ముందు తమిళంలో రిలీజ్ అయిందండి కప్పల్ అన్న పేరుతో అండ్ ఇట్ వాజ్ అ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ హిట్. దాదాపు 10 కోట్లు దాకా కలెక్షన్స్ వచ్చినాయండి ఈ సినిమాకి. అంతటి హిట్ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు ఎందుకు తీసుకొని రాకూడదు అన్న ఆలోచనతో పాండవుల్లో ఒకడు అంటూ టైటిల్ పెట్టి ఈ సినిమాని మన ముందుకు తీసుకొస్తున్నారు మారుతి గారు. వెల్, టైటిల్ అనేది ఎలా ఉండాలంటే మనం అందరం కూడా ఆ టైటిల్ చూసిన వెంటనే మనకు ఏదో ఒక గ్లిమ్స్ ఆ సినిమా గురించి అర్థమైపోవాలి. లైక్ కొన్ని టైటిల్స్ ఆనందింప చేయడానికి ఉంటాయి, కొన్ని టైటిల్స్ ఆలోచింప చేయడానికి ఉంటాయి, ఇంకొన్ని టైటిల్స్ అలా వినగానే అట్రాక్ట్ చేసేలా ఉంటాయి. కానీ ఈ టైటిల్ చూస్తూ ఉంటే ఎక్కడో ఒక పౌరాణిక సినిమాకి ఉన్నటువంటి ఒక పేరు, అంటే ఆనందింపచేసే ఆలోచింపచేసే అట్ ద సేమ్ టైం అట్రాక్ట్ చేసే టైటిల్లా ఉంది. ఎందుకు అలా అన్నానంటే మనకి ఈ రోజుల్లో ఈ ట్రెండ్లో ఒక సినిమా రావాలి అంటే టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోనూ మనం టైటిల్ వెరైటీ వెరైటీగా పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఈ టైటిల్లో మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉందండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు ఎవరు విన్నా కానీ పాండవులు అంటే ఏంటమ్మా, పంచ పాండవులు అని చెప్పే అవకాశం కూడా ఉంటుంది ఈ టైటిల్లో. వెల్, పాండవులు అంటే విజయానికి సంకేతం కదండి. మరి తెలుగు సినిమా ఇండస్ట్రీ కురుక్షేత్రంలో ఈ పాండవుల్లో ఒకడు డెఫినెట్గా విజయం సాధిస్తాడు, సాధిస్తుంది అని నమ్మకంతో ముందుకు వెళ్తున్నాము. మరొకసారి ఈరోజు విచ్చేసినటువంటి పెద్దలు, ప్రముఖులు, పాత్రికేయులు అందరికీ కూడా మరొకసారి మా స్వాగతం తెలియచేసుకుంటూ మరి ఈరోజు ప్రోగ్రాంలో మరొక ముఖ్య అతిథి ఇక్కడ స్టేజ్ పైకి వస్తారు అని చెప్పారు. ఎవరు వస్తారో నాకు తెలియదు కానీ నేను వెయిట్ చేస్తూ ఉన్నాను. మారుతి గారు అమ్మ వెయిట్ చేయి, నువ్వు మాత్రమే మాట్లాడకు, నీతో పాటు ఇంకొక గెస్ట్ కూడా వస్తున్నారన్నారు. మరి ఎక్కడ ఎవరు కనిపించట్లేదు. అంటే ఒక విధంగా చెప్పాలంటే పంచ పాండవుల్లో ఒకరు, ఆ గెటప్, ఆ క్యారెక్టరు, అసలు ఆ గెటప్ ఎలా ఉండబోతోంది, ఇవన్నీ కూడా మాట్లాడడానికి వస్తున్నారట. ఎవరు ఇంతకీ? ఐఎమ్ వెయిటింగ్, ఐఎమ్ వెయిటింగ్. మారుతి గారే ఈ సమాధానం చెప్పాలి ఈ ప్రశ్నకు. అరే మంచుకున్నారా, మా ప్రోగ్రామ్ మొత్తం మంచుకున్నది సార్? మంచుకున్నారా, అందరూ మంచుకున్నారా? గెస్ట్ అంటే నేను. అమ్మ మంచుకున్నారమ్మా, అందరూ బాగున్నారు అన్న? నమస్తే అన్న, బాగున్నా? అరే అన్న వాళ్ళు వచ్చిండ్రు అందరు. సార్ నమస్తే సార్. నమస్తే సార్. అయ్యో మా సార్ వచ్చిన డైరెక్టర్ సార్, ఎన్ని సినిమాలు ఇటు కొట్టిన డైరెక్టర్ సార్ వచ్చిండ్రు. ఎన్ని సినిమాలు కదా సార్, ప్రతి ఒక్క సినిమా పేరు చెప్పాలి సార్, అప్పుడే ఒప్పుకుంటాను. ఎన్ని అక్కర్లు, చిరంజీవి గారు దాదాపు ఇటు సినిమా ఆయన. అలా కాదు, సినిమాల పేర్లు ఇప్పుడు కాదు, తర్వాత నేను అడుగుతాను, అప్పుడు చెప్పకపోతే సార్. సరే ఇప్పుడు ఇంతకి నువ్వెవ్వరు, ఎవరు, నువ్వెవరా? అయిపోయాయి, పరువు మొత్తం ఇజ్జత మొత్తం పోయింది. ఇప్పుడు ఫ్లూట్ పట్టుకుంటే ఎవరు? లూటు పట్టుకుంటే కృష్ణుడు. గద పట్టుకుంటే ఎవరు? పాండవుల్లో ఈ మహాభారతంలో అయితే దుర్యోధనుడు. ఇప్పుడు దుర్యోధనుడు. ఇప్పుడు ఇది పట్టుకుంటే ఎవరు? అర్జునుడు. అయిపోయా, నేను అర్జునుడిని. అవును, ఎన్నిగా అబ్బా, అర్జునుడు. అర్జున్, మే అర్జున్, మే అర్జున్ అని ఇలా చేసావనుకో ఇంకేమీ లేదు. ఏమి లేదు? అసలు నిన్ను ఎవరు పంపించారా ఇక్కడికి, ఎందుకు పంపించారు చెప్పు. ఏంది మారుతి గారు, నా సంస్థానం ఇది, యాంకరింగ్ చేయాలి ఇక్కడ నేను స్టేజ్ పైన. నువ్వు ఏం చేస్తావు, ఎందుకు వచ్చావు? ఇంత నువ్వెవరు, ఈమెవరండి? నాన్న చెప్తున్నా. హలో, నీకు తెలియదేమో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళలో కొంతమందికి నా పేరు తెలుసు. ఈమె తెలుసండి? ఆఫ్ కోర్స్. నాకు ఇక్కడ శిల్పా చక్రవర్తి మంచి యాంకర్ ఉంటుందని చెప్పిండు. ఇక్కడ కత్తి కమా బాగుంది. హలో, నేనే శిల్పా చక్రవర్తిని. నువ్వా? అప్పట్లో మంచి శారీ కట్టుకుని ఆంటీ లాగా ఉండేదాన్ని, ఇప్పుడు మంచి యూత్ ఫిగర్ లా తయారైను. అమ్మని బాగుంది. అయితే మా గురువుగారు ఏం చెప్పినంటే. ఎవరు మీ గురువుగారు, అది కూడా చెప్పు. అబ్బా, ఎవరు పంపించారు అది కూడా చెప్పు. మా గురువుగారు ఎవరు ఆయన? ఇగో ఆయన ఏం చెప్పినంటే, పిట్టలు కొట్టు అని పంపించిండు. ఎక్కడ పిట్టలు ఉన్నాయో చూడు, ఎక్కడ పిట్టలు ఉన్నాయో చూడు, ఎక్కడ పిట్టలు ఉన్నాయో చూడు అని చెప్పిండు. అయితే ఇక్కడ పిట్ట కనిపించింది, ఎటు చూసినా పిట్టలు కనపడుతున్నాయి. అబ్బా, ఎన్ని పిట్టలు, ఎన్ని పిట్టలు! ఏంటి, ఎటు చూసినా పిట్టలే కనిపిస్తున్నాయి? తెల్ల పిట్ట, ఎర్ర పిట్ట. నీ కళ్ళు డిఓపిఎస్ అంటే తెలుగులో వద్దులే, పెద్దవాళ్ళు ఉన్నారు వాళ్ళ ముందు మనం ఇలా మాట్లాడకూడదు. ఎంత మంది పిట్టలు కనిపించారు, అయినా పిట్టలు చెప్పేంత ధైర్యం అక్కడ ఏంటి? ప్రొడ్యూసర్ ఫ్యామిలీ అక్కడ అంటే సరే, పిట్టలు లేవు, ఒకటే పెద్ద పిట్ట, ఎర్ర పిట్ట.
ఇప్పుడు అబ్బా పిట్టు అమ్మ సరే అయితే మా గురుగారు ఏం చెప్పారంటే ఎటు చూడొద్దు కాన్సంట్రేషన్ మొత్తం పిట్ట మీదే పెట్టు అన్నారు కానీ కాన్సంట్రేషన్ ఒకరి మీద కాదు చాలా మంది మీద పెట్టినట్టున్నా అబ్బా అదే టచ్ అమ్మా ఈనతో మాట్లాడినా పాపమే తాకినా పాపమే ఏం చెప్పినా పాపమే అట్లా కాదు కానీ అసలు అయ్యా శంకర్ సార్ వచ్చిండ శంకర్ సార్ సమర్పించు శంకర్ సార్ వచ్చిండ తమిళంలో శంకర్ గారు సమర్పించి ఈ మూవీ అక్కడ రిలీజ్ అయ్యింది తమిళన్న సినిమాతో ఏమీ తెలియకుండా వచ్చేసావా అంటే ఏదో నేను అయ్యో డైరెక్టర్ సార్ వచ్చిండు మా హీరో వైభవ్ వచ్చిండు అందరూ వచ్చింది కదా యాక్చువల్లీ నేను వైభవ్ ఫ్యాన్ వైభవ్ గారే హీరో ఇందులో అవునా అరే అన్న ఏమన్నా యాక్టింగ్ చేస్తాడా ఏమండి కళ్ళద్దాలు పెట్టుకుని వచ్చినప్పుడే అనుకున్నాను బాగా దెబ్బతిన్నాయి నేను వైభవ్ ఎక్కడున్నాడో అని చూస్తున్నా అంతలో ఇక అమ్మాయిలు కనబడేదరికి నాకు కానీ యాక్టింగ్ ఇరాదిస్తాడు తెలుసా మస్తు నాకు ఇష్టం ఆ హీరో అంటే వైభవ్ గారి ఫస్ట్ సినిమా పేరేంటి వైభవ్ అన్ని పోతా అట్లా అడుగుతారా ఎందుకు అట్లా అడుగుతావు ఇదాన క్రీజా వైభవ్ గారికి ఫ్యాన్ అన్నాడు కదండి అవును అంటే వైభవ్ గారి గురించి మొత్తం తెలుసుకోలే తెలుసుకొని రావాలి కదా ఇక్కడ ఇగో ఇక్కడ ఉన్నాడు అలాంటి సెంటిమెంటల్ ఇమోషనల్ డైలాగ్ కాదు పిక్చర్ నేమ్ చెప్పు అట్లా చెప్పు ఒక క్లూ ఇస్తాను కావాలంటే చెప్పు ఆ మూవీ క్లూ చెప్పు పెద్ద ఆయన పెద్ద ఆయన అని అప్పటి నుంచి మాట్లాడావు కదా పెద్ద ఆయనే డైరెక్షన్ తెలుసు నాకు ఏంటి మూవీ ఇప్పుడు చెప్పు తర్వాత చెప్తా చెవిలో చెప్తా నేను ఎనీవే కాసేపు మన ఇంటరాక్షన్ ఆపుదాము ఎందుకంటే కో ప్రొడ్యూస్ ఈ మూవీని కో ప్రొడ్యూస్ చేసినటువంటి ఇద్దరు కో ప్రొడ్యూసర్స్ ని అంటే డబ్బులు పెట్టిన వాళ్ళు అవును డబ్బులు పెట్టకపోతే సినిమా నడవదు అది నీకు తెలుసు నాకు తెలుసు కాబట్టి ఫస్ట్ క్రో ప్రొడ్యూసర్స్ ని పిలవాలి ఈ సినిమాని కో ప్రొడ్యూస్ చేసినటువంటి కో ప్రొడ్యూసర్స్ బోనం కృష్ణ సతీష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము క్లాప్స్ ఎక్కడ ఉన్నారు సతీష్ గారు ఓహో ఇక్కడ కళ్ళజోడు పెట్టుకున్నా కనపడలే సార్ వెల్కమ్ సార్ అలాగే మల్లిపూడి రామ్జీ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము ది క్రో కో ప్రొడ్యూసర్స్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అనండి వెల్కమ్ ఆన్ స్టేజ్ సార్ ప్రొడ్యూసర్స్ అంటే పెద్ద వయసు ఉంటది అనుకున్న యూత్ ప్రొడ్యూసర్స్ అందులోను సతీష్ గారిని చూస్తుంటే ఎలా అనిపిస్తుంది నీకు నాకు ఈయన హీరోలా కనబడతాడు హీరోలా కనబడ అబ్బా ఏమండి మీకు మ్యారేజ్ అయిందా బాబున అరే అలా రాకూడదు నాన్న అప్పుడప్పుడు స్టేజ్ మీదకి డాడీ కూడా ఫాలోయింగ్ ఉంటదిగా సంతూర్ అనగానే మమ్మీ అని ఎలా పరిగెత్తుకుంటూ వస్తుంది పాప అలా ఇక్కడ సంతూర్ డాడీ సంతూర్ డాడీయా ఓకే ముందుగా సతీష్ గారు మీ నుంచి ఒక మాట అండి అసలు ఈ సినిమాని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు అసలు దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఏంటి ఎలా అనిపించింది మీకు ఈ సినిమాని కో ప్రొడ్యూస్ చేసి ఇలా తీసుకురావడం ఇక్కడ అందరికీ చేసిన అందరికీ ముఖ్య అతిథులు అందరికీ నమస్కారం కొంచెం మేము మార్తి గారితో ఈ మూవీ కన్నా ముందు వేరే మూవీకి అసోసియేట్ అయ్యి ఉన్నాం సో అది తెలుగులో చేస్తున్న మూవీ అది సో అలాగ అసోసియేట్ అయి ఉన్నప్పుడు మార్తి గారు నేను ఆ మూవీ చేస్తుండగా మధ్యలో మాకు ఆలోచన వచ్చింది సో మార్తి గారు ఇచ్చిన ఐడియా మీద ఈ మూవీ చూడటం జరిగింది అప్పుడు మాకు చాలా బాగా నచ్చింది మూవీ సో వైభవ్ యాక్టింగ్ కానీ పూర్ణం బజ్బాగా యాక్టింగ్ కానీ లైక్ మూవీ సూపర్ హిట్ అయింది తమిళ్లో సో ఇంకా అప్పుడు అనుకున్న తర్వాత లైక్ ఫైన్ డే మేము మాట్లాడి లైక్ మూవీ తీసుకోవడం జరిగింది సో ఐ ఫీల్ దట్ దిస్ మూవీ విల్ బి వెరీ సక్సెస్ అండ్ ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తే తెలుగులో కూడా తమిళ్లో అంత గొప్పగా ఆడింది అలాగే తెలుగులో కూడా ఇది చాలా గొప్పగా ఆడుతుందని మా నమ్మకం సో ఐ విష్ మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉంటాయని నేను అనుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే సో ఈ సినిమాలో 5 పాటలు ఉన్నాయండి 5 పాటలని కూడా తమిళంలో నటరాజన్ శంకరన్ గారు మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చారు మరి ఈ 5 పాటలని ఇప్పుడు మనం వినబోతున్నాము మొదటి పాట విందాము మొదటి పాట అసలు లిరిక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి మీరే వినండి విన్న తర్వాత మనం చాలా విషయాలు మాట్లాడుకుందాము మరి ఈ ఫస్ట్ సాంగ్ని రిలీజ్ చేయవలసిందిగా కల్వా శ్రీనివాస్ గారు చీఫ్ విప్ వారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము వారికి బొకే అందించవలసిందిగా అలాగే ఎస్కార్ట్ చేయవలసిందిగా ప్రొడ్యూసర్స్ సతీష్ గారిని రామ్జీ గారిని కోరుతున్నాము అమ్మా రిలీజ్ అంటే ఒట్టి కాదు ఇదేస్తే రిలీజ్ అన్నట్టు ఈ బాణం ఇట్లా ఇస్తే రిలీజ్ అన్నట్టు సాంగ్ రిలీజ్ అలాగే ఇక్కడే ఉండండి అయితే సార్ యాక్చువల్గా అన్ని ఆడియో రిలీజ్ ఫంక్షన్లో రిలీజ్ అంటారు ఇట్లా నొక్కుతారు కదండి మీరు ఈ బాణం పట్టుకుని ఇట్లా వేస్తే రిలీజ్ అన్నట్టు అండి ఆడియో రిలీజ్ ఒక సాంగ్ షర్ట్ వేసుకుంటాను అంతే
సార్ ఒకసారి బాణం పట్టుకొని ఫస్ట్ సాంగ్ ఇట్లా చేస్తే ఫస్ట్ సాంగ్ రిలీజ్ అన్నట్టు. ఇక్కడ నుంచి రిలీజ్ చేస్తే ఫస్ట్ సాంగ్ రిలీజ్, ఫస్ట్ సాంగ్ రిలీజ్ అన్నట్టు సార్. ఇది పట్టుకొని ఒకసారి ఇలా వేయండి. అందరికీ తెలుసు, నువ్వేం చూపినక్కర్లేదు, అది ఎటు పడుతుందా అని టెన్షన్ సార్కి. నెమ్మది నెమ్మదిగా ఒక కప్ప యాసిడ్ ఇదండి ఈ మొదటి పాట లిరిక్స్. లిరిక్స్ తెలుగులో అందించారు శేషు గారు మరియు కేఎస్ తమిళ్ శ్రీను గారు, పాడినటువంటి సింగర్ స్వీకర్ గారు. కల్వ శ్రీనివాస్ గారిని మరొకసారి వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఒక మాట మీ తరఫున మా ప్రేక్షకులందరి కోసం వినాలనుకుంటున్నాను సార్. కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్ సార్ వన్స్ అగైన్. సారీ. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలు. సతీష్ ఆయన మిత్రుడు, మారుతి గారితో కలిసి ఈ సినిమా తెలుగులో రిలీజ్ చేయడం అందరికీ ఆనందదాయకం. అదే సందర్భంలో మంచి టైటిల్, పాండవుల్లో ఒకడు. ఒకడు అంటే ఎవరు? మధ్యముడా అంటే మన అర్జునుడే గుర్తుకొస్తాడు. కాబట్టి సవ్యసాచి అటు తమిళ్లోనూ ఇటు తెలుగులోనూ రెండిట్లోనూ వైభవ్ బాగా రాణించాలని రెండు రంగాల్లో కూడా. ఈ సినిమా ఒక రంగంలో ఆల్రెడీ హిట్ అయింది, తెలుగులో కూడా అదే స్థాయిలో హిట్ కావాలని మనసారా కోరుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఆన్ స్టేజ్. ఒక కప్ప యాసిడ్. మరి నెక్స్ట్ సాంగ్ వినబోయే ముందు, అసలు ఈ సినిమాలో కింద మీరు ట్యాగ్ లైన్ చూస్తే పెద్ద ప్రేమికుడు అని రాసుందండి. ఈ సినిమాలో యాజ్ ద టైటిల్ సజెస్ట్ పంచ పాండవుల లాంటి ఐదుగురు హీరోలు ఉన్నారట. మరి ఈ ఐదుగురు హీరోలు స్నేహం కోసం ప్రాణం ఇచ్చే టైపు, ఇచ్చే రకం. మరి అలాంటిది ఆ స్నేహాన్ని కూడా పక్కన పెట్టి ప్రేమ పేరుతో ఎలా అందులో ఒకడు ముందుకెళ్తాడు అనేది ఒక చిన్నగా చెప్పాలంటే ఇదండి జిస్ట్. సో ఈ పంచ పాండవుల్లో ఒకరు స్నేహాన్ని పక్కన పెట్టి ప్రేమ కోసం ముందుకెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు, ఏం చేశాడు ఆ తర్వాత అన్నదే కదా. ఇప్పుడే వచ్చారు నానిగారు, వారికి కూడా మా స్వాగతం. వెల్, మరి రెండవ పాట వినబోయే ముందు మరొకసారి మా అర్జునుడు ఎక్కడ మిస్ అయిపోయాడు అని నేను చూస్తున్నాను. అర్జునుడు ఆన్ డిమాండ్ రావాలి తొందరగా. వేర్ ఇస్ దిస్ ఫన్నీ మ్యాన్? హలో చెక్ మీతో మైక్స్ అండ్ ఆన్. హలో ఓకే, వేర్ ఇస్ ద ఫన్నీ మ్యాన్? నేను ఫన్నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఏంటి గెటప్ మార్చి వచ్చావేంటి మళ్ళీ? అంతే మారుస్తా కదా, ఇది ఇది రియల్ గెటప్ అసలు కదా. కానీ ఈ ఈ కాంబినేషన్ ఎలా ఉంది తెలుసా? సేమ్ సినిమా టైటిల్ సినిమా లాగానే ఉంది. అర్జునుడు కింద ఏమో ఇలాగా చాలా ట్రెడిషనల్ గా, పైన ఏమో చాలా వెస్టర్న్ గా లుక్ ఉంది. ఎగ్జాక్ట్లీ అదే కాంబినేషన్ లో వచ్చావు, ఏం చేస్తావు, ఏం మాట్లాడతావు చెయ్యి, నేను వెళ్ళిపోవాలి అంతే కదా. రెడీ అంతే కదా, అంతే. మరి గెట్ అవుట్ అని చెప్పకుండా ఏంటి? గెట్ అవుట్ అని అంటాను నేను, కొంచెం దిగితే సరిపోద్ది అంటున్నా. అబ్బా హలో హీరో గారు. హలో, ఏమండి రే చీకటి హీరో, సిక్స్ తర్వాత ఈ హీరోకి ఏం కనపడదండి? ఎలా ఉంది డైరెక్టర్ హీరో వస్తున్నాడు? అమ్మా ఆరు అవుతుంది, ఆరు అయిన తర్వాత షూటింగ్ పెట్టమంటే మమ్ము మన వల్ల కాదు, ఎందుకంటే అసలు ఏం కనపడదు. ఆరు తర్వాత షూటింగ్ అంటే ఏం చేస్తామండి? అమ్మో ఏమైనా చేస్తేనేమో దొరికిపోతాం, తర్వాత రే చీకటి అని ఉంటుంది, ఎలానైనా కవర్ చేస్తా. ఆరు అయిపోతుంది, ఆరు అయిపోతుంది, ఆరు అయిపోయింది, అసలు ఏం కనపట్లేదుగా మనకి. ఎక్కడున్నారో ఏంటో ఏమో, ఆరైంది ఇంతవరకు ఎవరు రాలే. ఏయ్ ఎవడే హీరో గారు, డైరెక్టర్ ఎక్కడున్నాడు ఇంతకి? ఏం చేస్తున్నాడు డైరెక్టర్? రారా, ఆరైంది ఇక్కడ, ఆరింటి షూటింగ్ అన్నారు, డైరెక్టర్ రాకుండా ఏం చేస్తున్నాడు అయ్యా? బాబు బాబు నేను ఇక్కడే ఉన్నాను బాబు. అయ్యో కొంచెం కోఆర్డినేషన్ కోసం అలా మాట్లాడే, అంటే నేనెందుకు మాట్లాడను బాబు? అయినా ఏడింటికి షూటింగ్ అంటే ముందే ఎందుకు వచ్చారు బాబు? అంటే నాకు కొంచెం అంటే ఎర్లీగా ఉండటం, ఒక వన్ అవర్ ముందు ఉండటం అలవాటు. మంచి పద్ధతి బాబు, చాలా మంచి పద్ధతి అది బాబు. షార్ట్ రెడీ కాదు బాబు? అయినా యాక్చువల్గా నేను ఆరు తర్వాత చేయను, కాకపోతే మీరు అడిగారు కాబట్టి నేను చేస్తున్నాను. అవును షార్ట్ ఏంటి ఫస్ట్ బాబు? హీరోయిన్తో బాబు, ఫస్ట్ షాట్ మీది హీరోయిన్తో. ఆహా హీరోయిన్తోటా? మీరు అవును అవును, ఇంతకీ ఫస్ట్ షాట్ ఇప్పుడు ఏమనుకున్నారు? హీరోయిన్తో బాబు, ఫస్ట్ మీరు అటు నిలబడతారు బాబు, హీరోయిన్ మీ నుంచి కొంచెం దూరంలో ఉంటుంది బాబు. దూరం వద్దు, దూరం వద్దు, ఒక నాలుగు అడుగులు మాత్రమే దూరం అయితే కొంచెం ఇబ్బంది అవుద్ది.
నాలుగు అడుగులే అంతేగా బాబు మీరు చెప్పినట్టే నాలుగు అడుగుల దూరంలోనే ఉంటది బాబు ఆ అక్కడి నుంచి మీరు పరిగెత్తుకుంటూ వచ్చి హీరోయిన్ ని ఇదిగా కౌగిలించుకోవాలి బాబు కాదు ఆయమే పరిగెత్తుకుని నా దగ్గర రాదా అట్రాదు బాబు మీరు కూడా వెళ్ళాలి ఇద్దరు వెళ్తేనే కదా ఫీల్ ఫీల్ ఉండాలిగా అవునా అందుకు సరే ఆయమేనే రమ్మనండి హీరోయిన్ ఎక్కడ టచ్అప్ బాబు మరి నీ టచ్అప్ ఆ ఈరా ఈ టచ్అప్ అక్కడ ఉన్నావా బాబు హీరోయిన్ వచ్చింది బాబు అంటే అక్కడ కాదు ఇక్కడ ఉండమని చెప్తున్నా నేను అక్కడెక్కడ ఉంటాం కాదు రామ్మా ఇక్కడ కంటరా హీరో గారు చెప్పింది ఏనండి ఒకసారి ఇంతకుముందు ఏమి సినిమాలు చేసావు బాబు హీరోయిన్ మీ వెనకుంది బాబు అబ్బా ఇక్కడ ఉన్నా కూడా వినపడుతుంది బాబు ఏం సినిమాలు చేసావమ్మా ఇంతకుముందు చెప్పమ్మా చెప్పు ఆహా అవునా ఇక్కడ ఉన్నారా ఇంకేంటి బాగున్నావు కదమ్మా బాగున్నావు మంచి ఫీల్ బాబు బాబు హీరోయిన్ ఇటుంది బాబు ఏ ఇటుంటే వినపడదా ఏ ఇట్లా అమ్మ వినపట్లేదా నీకు ఇక్కడ ఉంటే అయ్యో అయ్యో కోపడకుండా వినపడిద్దండి వినపడుతుందిగా అమ్మ మంచి చేయమ్మా మంచి ఫ్యూచర్ ఉంటుంది నీకు బాబుకు జాగ్రత్త ఎక్కువ హీరోయిన్ మీద కొంచెం దూరంగా ఉండమ్మా బాబు మనం అనుకున్న షాట్కి వెళ్దామా బాబు ఏంటి షాట్ ఏంటి షాట్ మీరు పెద్దాక షాట్ షాట్ అని అడగండి బాబు షాట్ మామూలు కింద చెప్పాను కదా మీరు నాలుగు అడుగులు దూరంలో ఉంటారు బాబు మీరు చెప్పినట్టే హీరోయిన్ అవతల ఉంది బాబు ఇప్పుడు మీరిద్దరు పరిగెత్తుకుంటా వచ్చి అబ్బో గట్టిగా కౌగిలించుకోవాలి బాబు ఆ గట్టి కౌగిలి బాబు మీకు మళ్ళీ చెప్తున్నాను గట్టిగా కౌగిలించుకోవాలి ఓకేనా అది బాగానే ఉంది కానీ సర్లే రెడీ రెడీ యాక్షన్ బాబు బాబు మీరు రాంగ్ వెళ్తున్నారు బాబు లొకేషన్ చూసుకోవద్దా లొకేషన్ చూసుకోవాలి తర్వాత ఏమంటారు హీరో లొకేషన్ చూసుకోలేదు ఎట్లా పడితే అట్లా కమిట్ అయ్యాడు అంటారు ఒకటి లొకేషన్ చూస్తున్నాం అంతే బాబు అన్ని చూసే మేము ఫిక్స్ చేసాం బాబు అవునా అన్ని చూసి మేము ఇక్కడ ఫిక్స్ చేసాం సరే మీరు మళ్ళీ మళ్ళీ చూడక్కర్లేదు బాబు సరే సరే సీన్ తొందరగా తీద్దాం బాబు రెడీ కొంచెం సౌండ్ చేసుకుంటారు మనండి హీరోయిన్ ని నాకు కూడా బాగుంటది కొంచెం సౌండ్ అంట చేయమ్మా డైరెక్టర్ గారు రెడీ యాక్షన్ బాబు 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 మీరు కాలువ శ్రీనివాసులు గారి దగ్గరికి వెళ్ళారు బాబు మనం వెళ్ళాల్సింది హీరోయిన్ దగ్గరకు బాబు అంటే కొంచెం డౌన్ ఎందుకు పెట్టారు అది చూసుకోవాలి కదా లొకేషన్ లో బాబు మీరు మాకంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటారు బాబు అంత వద్దు మనకి తీసుకోవాలిగా లేకపోతే ఎట్లా కష్టంగా మీరు హీరోయిన్ ఇంతవరకు దగ్గరికి వెళ్ళలేదు బాబు ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నారు సరే సరే మీకు మంచి ఆఫర్ వచ్చింది అది వినియోగించుకోవచ్చుగా సరేనా బాబు రెడీ ఒక పని చేద్దాం నేను ఇక్కడే ఉంటా హీరోయిన్ రమ్మను బాగుంటుంది నేను ఇక్కడే ఉంటా అది అది మరీ ప్లేన్ అయిపోద్ది బాబు ఇద్దరు కదిలితేనే ఆ కదలికల్లో మంచి ఫీల్ వస్తుంది అనమాట అందుకని బాబు మీరు రెండు అడుగులు ముందుకేయండి బాబు రెండే వేస్తా మీతోనే ఆయన రెండు అడుగులు ముందుకేయగానే నువ్వు వచ్చేయమ్మా ఓకేనా రెడీ యాక్షన్ అయ్యో బాబు అమ్మా బాబు బాబు మీరు బాగానే వెళ్ళారు బాబు ఇప్పుడు హీరోయిన్ రాంగ్ వెళ్ళింది హీరోయిన్ సరిగ్గా చేయమని ఎన్ని సినిమాలు చేసుకోవాలి కదా 40 సినిమాలు చేసా నేను హీరో హీరో హీరోయిన్ దగ్గరికి వెళ్ళాలా హీరో హీరోయిన్ దగ్గరకు వస్తారా రమ్మని డైరెక్ట్ గా ఇక్కడ రమ్మని నేను ఎక్కడ ఉంటే అక్కడ రావాలి ఏమ్మా కొంచెం చూసుకోమ్మా బాగా చూసుకోండి ఏంటి బాగా చేయవా నువ్వు నువ్వు బాగా చేయి బంగారం ఏ యాక్టింగ్ బాగా నేర్చుకో అని నేను నేర్పించాలి ఇక్కడ ఉన్నావా బాగా చెయ్యి యాక్టింగ్ బాగా ఏంది వెనక మల్లెపూలు పెట్టుకున్నా ముందు పెట్టుకున్నా మల్లెపూలు బాగా చేయాలి యాక్టింగ్ నువ్వు బాగా చేస్తేనే మనకు మంచి పేరు వస్తుంది బాబు 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 ఇంకా లేండి బాబు ఇక్కడ అది షూటింగ్ లొకేషన్ కదా బాబు మనం సాంగ్ లోకి వెళ్దామా బాబు ఈ సీన్ అయ్యేటట్లేదు కానీ మన సాంగ్ లోకి వెళ్దాం ఒక సాంగ్ అండి ఒక సాంగ్ ప్లే చేయండి బాబు సాంగ్ ఏంటి నాయన కొంచెం ఎమోషన్ లో మంచి చేసుకుందాం బాబు రెడీ సరి చూసుకోండి పాటకు సంబంధించినట్టు ఒక్క స్టెప్ కూడా లేదు బాబు మీరు ఆ పాట అసలు వద్దు కళ్ళ గురించి పాటే వద్దు మనకి
కళ్ళు అంటే నాకు చాలా భయం, కళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకో. అర్థమవుతుంది రే బాబు. డైరెక్టర్ గా నువ్వు ఎక్కడ రా నువ్వు బాబు 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 ఇక్కడ బాబు ఇక్కడ ఉంటే నీకు వినపడదా? వినపడుతుంది బాబు. కాదురా ఇట్రా, నువ్వు డైరెక్టర్ వా లేకపోతే కడుపు అనుకున్నావు గడి తిన్నావు నువ్వు బాబు? వాడు మీ అసిస్టెంట్ బాబు, నేను ఇక్కడ ఉన్నా. బాబు ఎప్పుడు డైరెక్ట్ చెప్పకూడదు, అందుకే నేను అసిస్టెంట్ చెప్తే నీకు చెప్పినట్టే. పిచ్చి పిచ్చిగా అర్థం అంటున్నా బాబు. బాగా నువ్వు హీరోయిన్ హీరోయిన్ లాగా ఉండు, పిచ్చి పిచ్చి వేషాలు లేకు. అర్థమవుతుందా? హీరోయిన్ ఎక్కడ ఉంది బాబు? ఆ హీరోయిన్ డైరెక్ట్ చెప్పకూడదురా. వచ్చారా? అట్లా వచ్చా. ఆ బాబు మనం హీరోయిన్ తయ్యేటట్లేదు కానీ ఫైట్ సీన్ ప్లాన్ చేద్దాం బాబు. ఫైట్ సీన్ అంటే కొంచెం కష్టం కదా, ఎక్కడ తగులుతాయి? బొంబాయిని తెప్పించాం బాబు, మీరు ఎట్లా వెనక పంపిస్తే ఎట్లా? అబ్బే ముందుకే పంపిద్దా. బాబు ఏడు ఆ బాంబే హీరో ఎక్కడ? బాంబే హీరో కాదు, బాంబే విలన్. హీరోయిన్ కార్మెల్లో ఉండ మనం. నమస్తే సార్, మేరా నామ్ అతుల్ ఖన్నా హై. హౌ ఆర్ యు బాబు? ఇక్కడ ఉన్నాడు బాబు. మే యహాన్ పే హూన్ సాహబ్. బాబు విలన్ హీరో దగ్గరకు వస్తారా, హీరో విలన్ దగ్గరకు వస్తారా? మే విలన్ ఆప్ హీరో కే పాస్ ఆయా అంటే నేను నీ దగ్గరకు వచ్చినా ఉన్నాయి. ఏమో వీడు బాంబే నుండి తీసుకొచ్చారు, వీడు తెలుగు రాదు, నా హిందీ రాదు. సరే హీరో చెప్పి బాబు చెప్పినట్టు వింటాము. ఫైట్ సీన్ బాబు, ఫైట్ సీన్. విలన్ అక్కడ ఉంటాడు బాబు, మీరు ఫస్ట్ విలన్ మిమ్మల్ని ఒక మూడు దెబ్బలు కొడతాడు బాబు. అది కుదరదు, హీరో తను తినడు బాబు. హీరోయిజం ఎలివేట్ అవ్వాలంటే ఒక మూడు దెబ్బలు కొడుచుకోవాలి బాబు. సరేరా, ఓకే ఓకే, మే మారు. ఓకే రెడీ రెడీ రెడీ, యాక్షన్ బాబు. బాబు మీరు తన్నించుకోవట్లేదు, అటు పోతున్నారు మీరు మళ్ళీ. బాడీ ఫ్రీ కోసం ఇట్లా అంటున్నా అనకూడదా? కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నాగా బాబు. మీరు కదలకుండా ఉంటారా? విలన్ వస్తారు మీ దగ్గరికి. రెడీ ఠీకే సార్, రెడీ రెడీ యాక్షన్. యో బాబు బాబు, మీరు వైభవ్ గారిని అంటున్నారు, హీరో గారిని అటెల్లేనా సార్? మీరు చాలా బాగా చేస్తారు నాకు తెలుసు, మీరు చెయ్యండి. సరే రెడీ రెడీ యాక్షన్. యాక్షన్ తన్ను తన్నుని తన్ను బాబు కదలదు బాబు. బాబు మూడు షాట్లు అయిపోయినాయి బాబు, ఇప్పుడు మీ ఛాన్స్ వచ్చింది బాబు. మిమ్మల్ని వదిలితే మీరు అటు ఇటు పోతున్నారు బాబు. నువ్వు అక్కడే ఉండరు, ఇప్పుడు నీకు అయిపోయింది, నువ్వు అక్కడే ఉండు, అక్కడే ఉండు. హీరో గారు వచ్చి నిన్ను బాగా ఓకే సార్ రెడీ బాబు యాక్షన్. బాబు మీ వెనకున్నాడు బాబు. అబ్బా నేను ఇట్లా కొడదాం అనుకున్నాను అయ్యా, వెనక్కి తిరిగి కొట్టరా హీరోలు ఇట్లా చెప్పు. కొట్టండి సార్, నేను ఇక్కడే ఉంటే మీరు వచ్చి కొట్టండి సార్ నన్ను. అంతేనా? అంతే. నేను వచ్చేటప్పుడు నువ్వు ఇట్లా సౌండ్ చేయి. నేను సౌండ్ చేస్తా, సౌండ్ చేసి నేను అక్కడికి వస్తా. ఓకే సార్ రెడీ సార్, సౌండ్ చేయి నువ్వు. రెడీ ఠీక్ సార్, రెడీ రెడీ సౌండ్ చేయి సౌండ్. బాబు బాబు కొంచెం మిస్ అయింది బాబు, ఏమనుకోకుండా బాబు. రెడీ సార్, హీరో గారు వచ్చే ముందు అంటే సౌండ్ అంటే బాగా. సరే నేను చేస్తా సార్. రెడీ యాక్షన్. బాబు బాబు సౌండ్ చేస్తానే ఉండయ్యా, లేకపోతే రాడు ఆయన. చెయ్యి సౌండ్ చెయ్యి. సారీ సార్, స్టేజ్ పగిలిన పర్లేదు, నువ్వు సౌండ్ చెయ్యి. ఓకే సార్, వన్ మోర్ టైం. నేను ఇగో ఇవాళ ప్యాకప్, ఇగో చెప్తున్నా కెమెరా, కెమెరా ఎటు పెట్టావు? ఇంత కెమెరా పెట్టావా? అక్కడే ఉంది బాబు, సైడ్ ఉంది. ఇది నేను చెప్తున్నా, నాకు ఇవాళ నచ్చలేదు ఇవాళ ప్యాకప్ అంతే. ఎవడా ఏం విలన్? నువ్వు ఏం విలన్? ఎక్కడి నుంచి వచ్చావు బాబు? ఇక్కడ ఉన్నా సార్, బాంబే నుండి వచ్చారా? వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, ఇండైరెక్ట్ చెప్పాలి. ఇదిగో ఇవాళ చెప్తున్నా, ఎప్పుడైనా సిక్స్త్ రావు షూటింగ్ పెట్టదు. ఏం డైరెక్టరే? డైరెక్టరా నువ్వు? చెప్పు నువ్వు డైరెక్టరా? డైరెక్టర్ కాదు బాబు. మీరు అటు నుంచి అటు వెళ్ళండి బాబు, మేము ఇటు నుంచి వెళ్తాం. మీ జాకెట్ క్యారవాన్ లో పెడతాం బాబు. అబ్బా సినిమా రిలీజ్ కి వచ్చుద్దా లేదా, సినిమా రిలీజ్ అవుతుందా లేదా అనేది చాలా డౌట్లు ఉన్నాయి. వైభవ్ గారు వచ్చినప్పటి నుంచి అదే మాట అంటున్నాను, ఆయన కళ్ళతో ఈరోజు ఏదో ప్రాబ్లం ఉంది, ఖచ్చితంగా ఏదో ప్రాబ్లం అయింది. ఓన్లీ సోనం మాత్రమే కనిపిస్తోంది ఇప్పుడు. ఆల్ రైట్, సో ఫస్ట్ సాంగ్ విన్నాము అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫనీ, దట్ వాజ్ రియలీ వెరీ వెరీ ఫనీ. మరి ఇంకా నాలుగు పాటలు ఉన్నాయి, అందులో మూడు పాటలు ఇప్పుడు మనం వినబోతున్నాము. సో ఇట్స్ టైమ్ ఫర్ ది సెకండ్ సాంగ్ అండి. రెండో పాటకి వెళ్లే ముందు మనందరికీ బాగా పరిచయమైనటువంటి డైరెక్టర్ శంకర్ గారు, తమిళంలో ఎన్నో ఎన్నో సినిమాలు, మరి తమిళంలో నుంచి తెలుగులోకి తీసుకొచ్చి వాటిని హిట్ చేసినటువంటి ఘనత కూడా ఆయనకు దక్కుతుంది. ఒక జెంటిల్మ్యాన్ దగ్గర నుంచి మాట్లాడుకుంటే జెంటిల్మ్యాన్, జీన్స్, శివాజీ, ఈ మధ్య వచ్చినటువంటి రోబో, దే ఆర్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ ఆఫ్ ది ఇండస్ట్రీ. అండ్ అఫ్ కోర్స్ అటు తమిళ్ ఇటు తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా చూసి ఆదరించారు, ఇష్టపడ్డారు సినిమాల్ని. మరి శంకర్ గారు ఈ సినిమాని తమిళంలో సమర్పించారు అంటే ఆ సినిమా వెనకాల ఏదో ఒక విశేషం ఉందే ఉంటుంది, అందుకనే ఆయన ఈ సినిమాని ఎంచుకున్నారు. వెల్ మూవింగ్ ఆన్,
సెకండ్ సాంగ్ ని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ బి గోపాల్ గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వచ్చారా? మీరు ఇంకా రాలేదా అని వెయిట్ చేస్తూ ఉన్నాను. వెరీ వార్మ్ వెల్కమ్ టు యూ సార్, స్వాగతం. సాంగ్ ఇగో, ఇది ఇలా పట్టుకొని ఇలా, ఇగో కాదు, మర్యాదగా మాట్లాడు. ఏంటి నీ భాష ఏంటి అసలు? అసలు భాష ఏంటి చెప్తున్నా నాకు. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను అర్జునుడు అంటే ఎంత బాగా మాట్లాడాలి. సార్ సార్, ఈ బాణం పట్టుకోండి సార్, ఇట్లా చేస్తారు సార్, సెకండ్ సాంగ్ అయిపోద్ది సార్, అయిపోయింది సార్. సో ఫైనలీ గోపాల్ గారు ఈ సినిమా గురించి, టైటిల్ గురించి ఏం మాట్లాడదామో విందాం సార్. అందరికీ నమస్కారం. శంకర్ గారు సెన్సేషనల్ డైరెక్టర్. ఆయన సమర్పణలో వచ్చిన ఈ పాండవుల్లో ఒకడు తమిళ్లో సూపర్ హిట్ అయింది, తెలుగులో సూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మారుతి గారు మంచి డైరెక్టర్, సక్సెస్ఫుల్ డైరెక్టర్. ఆయనకి నచ్చి ఆయన వాళ్ళ ఫ్రెండ్స్ ఈ సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారంటే డెఫినెట్గా తమిళ్ అంత హిట్ అవుతుంది, అవ్వాలని కోరుకుంటున్నాను. నాకు ఇష్టమైన డైరెక్టర్ మా కోదండ రామరెడ్డి గారు. 97 మూవీస్ డైరెక్ట్ చేసిన గ్రేట్ డైరెక్టర్. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు చేసిన మా కోదండయ్య గారు అబ్బాయి వైభవ్ తమిళ్లో బాగా సక్సెస్ఫుల్గా ఉన్నాడు, తెలుగులో కూడా మంచి సినిమాలు చేశారు. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి. మా వైభవ్ తమిళ్ తెలుగులో చాలా సినిమాలు చేయాలని, సక్సెస్ఫుల్ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ యూనిట్కి, ఈ మ్యూజిక్ డైరెక్టర్ గారికి, డైరెక్టర్ గారికి, అందరికీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా గునిపాటి రామయ్య గారిని సాధారణంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. నమస్కారం సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్ బాణం ఇల్లు అందరు అంటే గదలు తెస్తే లేపలేదని బాణాలు ఇచ్చినాను సార్. ఇదండి ఒక్కసారి అలా వేస్తే మూడో సాంగ్ అయిపోయినట్టే సార్. రెడీ? అయితే ఇప్పుడే అందిన వార్త ఏంటంటే సార్, సార్ ఏమన్నారు తెలుసా, నాకు మంచి ఊపిన సాంగ్ ఇచ్చారు అంటున్నారు. అవునా సార్? అంటే యూత్కి యూత్ సాంగ్ ఇచ్చాం సార్, యూత్లో ఉన్నారు కాబట్టి యూత్ సాంగ్ ఇచ్చామండి. ఇదే ఒక మంచి విషయం చెప్పారు ఆయన, దాన్ని అలా ప్రెజెంట్ చేసాను సార్. చాలా చక్కగా చెప్పారండి, అసలు మంచి పాట ఇచ్చామమ్మా, నాకు చాలా బాగుంది పాట. ఇంతకు ముందు రెండు పాటలు విన్నాను, ఆ రెండు పాటల కన్నా ఇది బాగుంది అన్నారు. అదే అనలేదండి మీరు. అదే మరి సార్, మరి మీ నుంచి ఒక మాట వినాలనుంది. చెప్పండి సార్. సేమ్ అది నేను చెప్పింది చెప్పండి. అందరికీ నమస్కారం. ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిపిఎఫ్ కాళోజ్ శ్రీనివాస గారికి, మరియు గంగనాయుడు గారికి, ఎస్వి నాయుడు గారికి, ముఖ్యంగా ఈయన పేరు మన కోదండరామరెడ్డి గారు, గోపాల్ గారు, బి గోపాల్ గారికి, ఇంకా పెద్దలందరూ కూడా వచ్చారు. ముఖ్యంగా నాని, వైభవ్, సోనాభి, ఈ చిత్రం చేసినటువంటి వారికి అందరికీ కూడా, ప్రతి ఒక్కరికి, ఇక్కడ వచ్చిన వాళ్ళకు ధన్యవాదాలు, నమస్కారాలు. ఎందుకంటే శంకర్ డైరెక్షన్ పిక్చర్లో చాలా సూపర్ హిట్ అయినాయి. అటువంటి డైరెక్షన్లో ఈరోజు వైభవ్ సెలెక్ట్ చేసుకొని ఈ రామ్జీ కృష్ణజాతీసు వీరిద్దరూ మరి ఎందుకో వాళ్ళ ఆలోచనలు సినిమా ఫీల్డ్కు వచ్చింది, కానీ వాళ్ళ ఆలోచన మేరకు ఈ సినిమా సూపర్ హిట్ కావాలని చెప్పని, తమిళలో శంకర్ చేసిన డైరెక్షన్లో తెలుగు డబ్బింగ్ చేసినటువంటి మారుతి గారికి ఈ పిక్చర్ తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని చెప్పని, వైభవ్ కూడా మంచి పేరు వస్తుంది, సోనాభికి కూడా
కాబట్టి ఈ పిక్చర్ తో ఇది మూడో పిక్చర్ అండి వైభవ ఈ పిక్చర్ తో వైభవ కూడా 100 పిక్చర్లు చేయాలని చెప్పని మంచి యాక్షన్స్ ముఖ్యంగా నాని గురించి నాకు బాగా తెలుసు వాళ్ళ బంధువులందరూ కూడా నాకు బాగా తెలిసినటువంటి వ్యక్తి నేను ముఖ్యంగా పిలుస్తానే నాని అంటే నాని పిక్చర్లో ఉండాడా అని చెప్పి నాకు తెలియదు అసలు ఈ రోజు వరకు కూడా ఈ పిక్చర్ పేరు నాకు తెలిస్తే ఇక వచ్చిన తర్వాత కూడా పాండవుల్లో ఒకడు అనేటువంటి పేరు టైటిల్ ఇది వినటం కానీ పాండవుల్లో ఒకడు అనేది చాలా మంచి టైటిల్ సెలెక్ట్ చేస్తున్నారు అర్జునుడు పాండవ 5 మందిలో అర్జునుడు అర్జునుడు అన్నిటిలో కూడా ఆయన శక్తి సామర్థ్యాలతో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకొని అభిమన్యుడు అర్జునుడు అటువంటి ఎంతో గొప్ప వ్యక్తి అటువంటి పేరు అర్జునుడు పేరు వచ్చింది కాబట్టి పాండవుల్లో ఒకడు పాండవులందరినీ కూడా అర్జునుడు కాపాడటం వాళ్ళ యొక్క శాక్యాలతో ఆ విధంగా ఇది పెద్ద లవ్ స్టోరీగా పాండవుల్లో ఒకడు అంటే లవ్ స్టోరీగా అదేదో కొందరంగా టైటిల్ గురించి నేను పెద్ద చూడలేదు ఇనలేదు కాబట్టి నాకు తెలిసింది మాత్రంకు పెద్ద లవ్ స్టోరీగా పెట్టుకొచ్చి దాన్ని 5 మందిలో ఒకరు ఈ పిక్చర్ తీయటం ఈ పిక్చర్ తప్పనిసరిగా సూపర్ హిట్ అవుతుందని చెప్పని ఈ పిక్చర్ తీసినటువంటి మారుతి గారికి మరియు దర్శకులైనటువంటి మన కృష్ణదేశ్కు వైభవ్కు సోనాబీకి అందరికీ నా యొక్క అభినందనలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మా వైభవ్ భయ్య ఇందా నుంచి బ్రేక్ లేస్తాను చెప్పకనే ఇట్లా పడతాను, ఎంత మంచిగా ఉంది ఇందా నుంచి నీ ముఖం చూసి చూసి మాకు అది వాళ్ళందరూ కూడా అంటారు హీరోయిన్ వస్తే బాగుండు అనుకుంటున్నారు. ఏ నీకు కళ్ళు అలా కనిపించట్లేదు కదా, ఎప్పటి నుంచో ఇక్కడ కూర్చొని ఉంది. ఎక్కడ ఎక్కడ హీరోయిన్? ఎక్కడ అదే మరి హీరోయిన్ వచ్చిందా? ఆ ఎప్పుడో వచ్చి కూర్చుంది పాపం అక్కడ. అయ్యో అక్కడ నేను ఇక్కడ చూస్తున్నా. అదే ఇక్కడ చూస్తున్నాను, ఇక్కడ వచ్చి కూర్చుంది. హాయ్ అండి, కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. వాట్ ఇస్ యువర్ నేమ్? సోనం బాజువా. సోనం బాజువా, కంగ్రాచులేషన్స్, హ్యాపీ న్యూ ఇయర్. పక్కన నానిగారు నరేష్ గారితో చెప్పినారు, అప్పటి నుంచి తప్పట్లేదు అయ్యా వీళ్ళిద్దరి గోళ వినలేక చచ్చిపోతున్నాను. కరెక్టా? నాకు వినపడదు కానీ నేను చెప్పలేదు, అట్లా చెప్పుకోకూడదు. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు పైకి వచ్చి కొంచెం సేపు మాట్లాడితే కొంచెం బాగుంటుంది. హిందీ మేము బోల్నామే. తూ హిందీ తూ అన్నకో హలో, ఇంగ్లీష్లో మాట్లాడు. తూ గీ అంటే ఆవిడ కోపం వచ్చి బాంబే వెళ్ళిపోతారు. ఐ యామ్ కమింగ్ దిస్ సైడ్, యు స్పీకింగ్ లిటిల్ బిట్ దట్ అన్న ఏంటన్నది? నేను చెప్తాను, రిపీట్ చేయి. కెన్ యూ ప్లీజ్ కమ్ ఆన్ టు ద డేస్? డేసా? అట్లా అన్న కూడా తప్పమ్మా అట్లా. యూ కమ్, ఇంగ్లీష్ రాని వాళ్ళతో అదో బాధ. యూ కమ్, వెరీ నైస్ యువర్ నైటీ డ్రెస్ అండ్ వెరీ కంగ్రాచులేషన్స్, వెరీ వెల్కమ్ సోనం, వెల్కమ్ ఆన్ స్టేజ్. నువ్వు చెప్తావు, నేను చెప్తా, వెల్కమ్ సోనం. అండ్ ఈ జస్ట్ హోల్ అమ్మా, నీ నైట్ డ్రెస్ అంతా చెప్పేస్తే ఇంకా అయిపోద్ది ఇంకా నేను నా పని. హీ నీడ్స్ టు గెట్ అప్డేటెడ్ ఇన్ హిస్ ఫ్యాషన్ సో హీ వుడ్ నో వాట్ ఐ యామ్ వేరింగ్. అంటే ఫ్లాట్ అయిపోయినా నేను, అదే పాజిటివిటీ, అదే బాంబే వెళ్ళిపోదాం అన్నది అదేగా. అబ్బా నువ్వు ఏదైతే చెప్తావు అందుకే నీకు మైక్ ఇల్లే. థ్యాంక్ యూ సో మచ్. సో హ్యాపీ టు బీ హియర్ ఇన్ హైదరాబాద్ అండ్ నౌ ఫైనలీ అ పార్ట్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఎవ్రీవన్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు మారుతి సార్ హూస్ రిప్రజెంటింగ్ ద ఫిల్మ్ హియర్ అండ్ ఎవ్రీబడి లవ్డ్ ఇట్ ఇన్ తమిళనాడు. అని సరికి పోయింది అది, హైదరాబాద్ చెప్పండి. Everybody loved it in Tamil Nadu and I hope whoever sees it in Andhra Pradesh will also love it. And thank you for putting this film here and thank you Maruti sir. So happy to be part of this industry. Thank you. నీ స్టైల్లో సోనం ని ప్రపోజ్ చేయాలని ఎలా ప్రపోజ్ చేస్తా చెప్పు. ఆవిడ ట్రెండ్ కి చాలా ఫాస్ట్ గా ఉన్నారు, ఆవిడ ట్రెండ్ కి తగ్గట్టు ప్రపోజ్ చేయి తొందరగా ఫాస్ట్. నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, హైదరాబాద్ లోనే ఉందాం పోదాం అంతే. ఏం లేదు, ఆ మైక్ తో నిన్ను నన్ను కొట్టేటట్టు ఉంది సోనం. అంతేనా? సో బెస్ట్ విషెస్ టు యూ సోనం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ ఓవర్. కెన్ యూ షేర్ అ లిటిల్ ఆఫ్ యువర్ ఎక్స్పీరియన్సెస్ వాట్ యూ హ్యావ్ విత్ హీరో వైభవ్ అండ్ ది హోల్ టీమ్ ఇన్ తమిళ్?
I think I didn't feel like that I was shooting, and Karthik is the wonderful director. I mean, whatever I've done in the film, it's all because of Karthik, and he's a wonderful human being, and so is Vaibhav. I thoroughly enjoyed working with them, but just that he would always play pranks on me, and I won't forgive him for that. But other than that, I think I had the wonderful experience. I just didn't feel like as if I was shooting. I was just laughing throughout, and you would see that when the film ends, they had some behind the scenes. I'm just laughing. So Vaibhav, I had a wonderful talent kuda unda maaku teliyadu, a big prankster. బాగా ఆట పట్టిస్తాడు అని చెప్పారు, మనకు తెలియదు కదా. అది నేను ఇంగ్లీష్ లో చెప్పలేను, ఇక్కడ నుంచి నన్ను వెళ్ళిపోమంటది. అలాంటివి నేను చెప్పను, నువ్వే ఇంగ్లీష్ లో చెప్పు. It's always nice to work with him, just that because of the language, he would play so many pranks on me. Because of the language. So I'm trying to learn Tamil and Telugu so that I catch whatever he says. So did... Ani nerpichar meeku. Language, totally learning. You? Okay. Yeah, yeah, I'm trying. Wow, very good. The shot is very good. Bike means brakes. Brake shot. Very nice. But you don't do that. Yeah. You don't do that. Oh, thank you very much. Nice. యూ డోంట్ డూ దాట్ అంటే నువ్వు చెయ్యలేదు అని కాదు అర్థం, నువ్వు చెయ్యకు అని అర్థం. చెయ్యకనా, నెక్స్ట్ నువ్వే చేద్దు అని అన్నది ఏమనుకో, అది కాదా సోనం. సో వన్ లాస్ట్ వర్డ్ ఫ్రమ్ యూ ఇన్ వన్ వర్డ్, వై వుడ్ తెలుగు పీపుల్ లైక్ పాండవుల్లో ఒకడు? బికాస్ నార్మల్ పీపుల్ కెన్ రిలేట్ టు దిస్. ఇట్స్ ఎ ఫ్యామిలీ ఎంటర్టైనర్. And right from the kids to the youth to the old people, everyone can relate to this, and every age group will enjoy this, and I can guarantee that. Thank you so much, Sonam. Thank you so much for being on stage with us. Thank you. Mike, this one. Thank you very much. Hey, this put to that side. Yeah, this one. Yeah. Sir, very good. Congratulations, Poonam ji. Chala chakka maatadaru. Adi, Hindi raapina, Telugu raapina kuda chala baaga maatadindi naa gurinchi. Very good. నీకు అర్థం కాలేదు కాబట్టి, అర్థమైతే వద్దులే. నాలుగో పాట విందామండి. నాలుగో పాటని విందామని వచ్చండి తెలుగులో. విందాము, మేము అలా మాట్లాడము. నాలుగో పాటని లాంచ్ చేయవలసిందిగా డైరెక్టర్ కోదండరామిరెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సవినయంగా కోరుతున్నాము. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాల్ని మన ముందుకు అందించినటువంటి డైరెక్టర్, 97 ఫిల్మ్స్ టు హిస్ క్రెడిట్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఒక్కసారి గట్టిగా గట్టిగా చప్పట్లతో వారిని సాదరంగా వేదిక మీదకి ఇన్వైట్ చేయాలి మనమంతా కూడా. టుడే హీఈస్ అ ప్రౌడ్ ఫాదర్, లేడీస్ అండ్ జెంటిల్మెన్, బికాస్ వైభవ్ని ఫస్ట్ సినిమాతో లాంచ్ చేశారు, ఇప్పుడు తెలుగు వర్జన్లో ఈ సినిమాని మనకు చూపించబోతున్నారు. వెల్కమ్ సార్, వెల్కమ్ ఆన్ స్టేజ్. సార్, తెలుగు ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు వదిలేదు సార్, మీరు అంతే వేసేయండి, మందే సార్, సెట్ ప్రాపర్టీ మందే, ఏం కాదు సార్, గట్టి చెప్పండి సార్. పాత్రికేయ మిత్రులకు, మీడియా వారికి, రాజకీయ ప్రముఖులకు, గోపాల్ గారికి, హీరోలు ఇద్దరు వచ్చారు, నాని గారు, నరేష్ హీరోయిన్, అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా మా అబ్బాయి వైభవ్ చేస్తున్నప్పుడు బాగా ఏదో కామెడీగా వస్తున్నానా అన్నాడు. సరే, సినిమా అంతా అయిపోయిన తర్వాత ఈ శంకర్ గారు అసోసియేట్ దీనికి డైరెక్టరు, సో అబ్బాయి శంకర్ గారి దగ్గరికి వెళ్ళి, సరే సినిమా అంతా అయిపోయింది, ఒకసారి మీరు చూస్తే బాగుంటుంది అని అన్నప్పుడు, ఆయన ఫ్యామిలీతోటి, ఆయన అసిస్టెంట్స్ మొత్తం ఒక 30 మంది దాదాపు ప్రివ్యూ చూసి, దీనికి తమిళ్లో కప్పల్ అని పేరు పెట్టారు. కప్పల్ అంటే షిప్ అన్నమాట. అసలు ఆయనకు అర్థం కాలేదంట ఫస్ట్, కప్పల్ అని సినిమా పేరు పెట్టారు, సినిమా ఏమో కామెడీ కామెడీగా ఉంటుంది అని ఒక 5 నిమిషాలు అనుకుని, ఇక తర్వాత కప్పల్ అనేది మర్చిపోయి సినిమాలో ఇమ్మర్స్ అయిపోయి సినిమా శుభం కార్డు పడే వరకు నవ్వుతూనే ఉన్నారంట. ఇంటికి వెళ్ళి కూడా రాత్రి అంతా నవ్వుతానే ఉన్నారంట, అన్నం తినేటప్పుడు కానీ నిద్రపోయేటప్పుడు కానీ మధ్య మధ్యలో.
సో వాళ్ళ వైఫ్ అడిగిందంట, ఏంటండి అటెన్ అవుతున్నారంటే ఆ సినిమా ఏంటో చాలా బాగుంది అన్నారంట. అని పొద్దున్నే ప్రొడ్యూసర్స్కి ఫోన్ చేసి ఒకసారి ఇంటికి వస్తే బాగుంటుందని వాళ్ళ డైరెక్టర్ అందరిని పిలిచి ఈ సినిమా నేను కొంటున్నాను, నేను రిలీజ్ చేస్తాను. ఆఫ్టర్ 5 ఇయర్స్ ఎస్ పిక్చర్స్ స్టాప్ చేసేసారు ఆయన సినిమాలు కొనటం అనేది. సో మళ్ళీ అగైన్ ఈ సినిమా కొని అసలు మామూలు హైప్ తీసుకురాలేదండి ఈ సినిమాకి. ఆడియో ఫంక్షన్కి ఏఆర్ రెహమాన్ దగ్గర నుంచి మొత్తం తమిళ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు అందరూ వచ్చారు. సో అంత హైప్ చేశారు ఆయన. ఈ ఆయన ద్వారా ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. అట్లాగే తెలుగులో మన మారుతి గారి చేతిలో పడి ఆయన విపరీతమైన సక్సెస్లో ఉన్నారు ఇప్పుడు. సో ఏదో మంచి సంకేతం ఇది, అక్కడేమో శంకర్ ఇక్కడ మారుతి వీళ్ళు చేయడం అనేది. నేను నిన్న ఇది సినిమా చూశాను, అసలు నాకు డబ్బింగ్ సినిమా అనిపించల, నిజంగా ఒక స్ట్రైట్ ఫిల్మ్ లాగా అనిపించింది. సో డెఫినెట్గా ఇది కూడా తెలుగులో బాగుంటుందని అనుకుంటున్నాను. ఈ సినిమా చూసి ఎడిటర్ మోహన్ గారు నాకు ఫోన్ చేశారు, అంటే దాదాపు 15 సంవత్సరాలు అయి ఉంటుంది ఎడిటర్ మోహన్ గారిని నేను కలిసి, నా నెంబరు పట్టుకుని ఫోన్ చేశారు మధ్యాహ్నం 2:30-3 o'clock అప్పుడు. సార్ మీరు నిద్రపోతుంటారని నాకు తెలుసు, అయినా పర్వాలేదు మిమ్మల్ని డిస్టర్బ్ చేసినా పర్వాలేదని ఫోన్ చేస్తున్నానని. నేను సినిమా చూశానండి, సినిమా చాలా బాగుంది, మీ వాడు చాలా బాగా చేశాడు, హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది అని చెప్పి చెప్పారనమాట. జనరల్గా ఏంటంటే ఆయన వెతుకుతూ ఉంటాడు సినిమాలు తప్పులు ఎక్కడ ఉన్నాయని. సో అటువంటి మనిషి ఫోన్ చేశాడు అంటే డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అనుకున్నాను. అలాంటి సినిమా ఈ రోజున మారుతి గారు కొని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. డెఫినెట్గా బాబు మారుతి, డెఫినెట్గా ఈ సినిమా హిట్ అవుతుంది నీకు. ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్ యూ, ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సార్ మీరు చెప్పినట్టే మారుతి గారి లక్కీ హ్యాండ్ ఇక్కడ కూడా సూపర్ డూపర్ హిట్ అవుతుంది సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. 5వ పాటకి వెళ్దామా? ఎస్, సో ఫైనల్ సాంగ్ అండి 5వ పాట. మరి ఈ పాటని లాంచ్ చేయవలసిందిగా ఎస్వి నాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎమ్మెల్యే శ్రీ ఎస్వి నాయుడు గారు. వెల్కమ్ సార్, వారికి బొకే అందజేయవలసిందిగా సతీష్ గారిని కోరుతున్నాము. అబ్బా, అర్జునుడు గెటప్ అంటే ఇప్పుడు సూట్ అయింది, ఆయన చేతులు ఇవయ్యా, ఇప్పుడు సూట్ అయ్యేటట్టు ఆ ఎత్తు అప్పుడు కదా. ఆయన అసలు పాండవులు అన్ని క్యారెక్టర్లు వేయచ్చు, ఆయన అంత స్మార్ట్గా ఉన్నారు. ఆయన నేనేదో బక్కగా వేసేసారా? అది అప్పుడే అనుకు, అదుగు అప్పుడే వేసేసారు ఆయన. అడి సార్ బాణం పట్టుకోవడంలో అర్థమైపోయింది సార్, అది సూపర్. అందరికి నమస్కారం. ఈ సినిమా పాండవుల్లో ఒకడు, పాండవుల్లో ఒకడంటేనే అర్జునుడు. ఇప్పుడే చెప్పారు పేర్లన్నీ కూడా, అర్జున, పల్గున, సవ్యసాచి, కిరీటి, ధనంజయ, విజయ, ఇవన్నీ కూడా అన్నీ చెప్పలేదు సార్. మరి అన్నీ చెప్పినారు కానీ ఈయన మాత్రం ఆ వేషం వేసినాడు ఒక్కటి కూడా చెప్పలేదు. అవును సార్, మా పెద్దలు మా వాళ్ళు చెప్పినారు. మరి ఈ సినిమా ఎవరైతే మాకు కాళాస్తులు అత్యంత సన్నిహితంగా మా కాళాస్తుల్లో సంబంధాలు ఉండేటటువంటి మా కోదండరామ్ గారి, కోదండరామరెడ్డి గారి అబ్బాయి, సక్సెస్ఫుల్గా భవిష్యత్తులో ఇంకా ఎన్నో సినిమాల్లో హీరోగా రావాలని, మరి అదేవిధంగా మారుతి గారు, మరి అదేవిధంగా మా ప్రొడ్యూసర్స్, ఈ ప్రొడ్యూసర్స్లో మా మిత్రులు, మా ఎంపీ గారు, మా రామయ్య గారి అల్లుడు, వారి బృందం అందరూ ఉన్నారు. భవిష్యత్తులో ఇంకా ఎన్నో సినిమాలు తీసి సక్సెస్ఫుల్గా సమాజానికి నిర్దేశం, సమాజానికి నిర్దేశం అంటే అన్నీ రావాలి, దాంట్లో ప్రేమ రావాలా, అదేవిధంగా ఈ ఫ్రాక్షన్కి సంబంధించి బుద్ధి వచ్చేటట్టు అది తీయాలా, రాజకీయ నాయకులకు బుద్ధి వచ్చేటట్టు అది తీయాలి,
అన్ని విధాల సమాజాన్ని సంస్కరించే దిశగా అన్ని కథలతోటి బ్రహ్మాండంగా ఇంకా తీస్తూ ఇంకా ఎన్నో సినిమాల్లో వాళ్ళు రాణించే విధంగా ఇది బ్రహ్మాండంగా సూపర్ డూపర్ సక్సెస్ అయ్యి ఆర్థికంగా వాళ్ళకి ఇంకా ఎన్నో సినిమాలు తీసే దిశగా ఆదాయం రావాలని మరి హీరో గారికి డైరెక్టర్ గారికి అదేవిధంగా ఇంకా ఎంతో భవిష్యత్తు రావాలని దీవిస్తూ దేవుణ్ణి కోరుకుంటూ మరి అందరికీ నమస్కారం. మరి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయవలసిందిగా నరేష్ గారిని కోరుతున్నాము. ఇది దీంతో అయిపోయిందండి. అంటే మీది అయిపోయిందా అని అడిగారా, దీంతో అయిపోయిందా అని అడిగారా? ఓకే. మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగమని నన్ను చంపేస్తున్నానండి. అసలు అడగమంటారా? కానీ నేను అడిగింది కాదు, ఆయన చెప్తేనే మిమ్మల్ని అడుగుతున్నాను. హౌ ఇస్ యువర్ మ్యారీడ్ లైఫ్ అని అడుగుతున్నారు. అమ్మా అబ్బా అడుగు, నువ్వే అడుగు. మరి పర్సనల్గా మైక్ ఇవ్వాలా వద్దా? అడిగిన తర్వాతే మైక్ ఇవ్వు అన్నావు కదా, అందుకనే వెయిట్ చేస్తున్నాను. ఆయన మౌనంగా చెప్పేశారు, ఇంకో మాట అడిగితే అంతే. టేస్ట్ చెప్తున్నాను, నాకు ఏ పాపం తెలియదు అన్న, నిజం ప్రామిస్. అందరికీ నమస్కారం. కప్పల్ అంటే ఈ సినిమా నేను తెలుగు తమిళ్లో చూడటం జరిగిందండి. అండ్ వైభవ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడితే అంటే మీ ఇద్దరం కలిసి యాక్షన్ చేసాం, బట్ వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కామెడీ టైమింగ్ ఎరక్కొట్టేశాడు అండ్ చాలా కష్టం. అంటే ఈ సినిమాలో ఏంటంటే మొత్తం అక్కడ చాలామంది కామెడియన్స్ ఉన్నారు, అందరితోటి అసలు చాలా ఎక్స్ట్రాడినరీ కామెడీ టైమింగ్ అండ్ చాలా నాకు తెలిసి నటించలేదు అండ్ సెల్ఫ్గా బిహేవ్ చేసినట్టున్నాడు. ఎందుకంటే క్యారెక్టర్ కూడా చాలా రిలేట్ అవుతుంది, నా పర్సనల్గా తెలుసు కాబట్టి చెప్తున్నాను. సో ఐ విష్ వైభవ్ అండ్ సోనం ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ అలాగే సతీష్ గారికి, మారుతి గారికి ఈ సినిమా తమిళ్లో ఎంత పెద్ద విజయం సాధించిందో అంతే దానికంటే మించి ఇక్కడ పెద్ద విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు. ఇంకొక నిమిషం స్టేజ్ మీద ఉంటే మనం ఆడియో రిలీజ్ కూడా చేసేద్దాము. సో ఆడియో రిలీజ్ కార్యక్రమానికి వెళ్ళిపోదామండి. మరి చాలాసేపటి నుంచి మనం అందరం కూడా విన్నాము వైభవ్ గారు, వైభవ్ గారు అని. ఫైనలీ వైభవ్ గారు మాట్లాడాలి. అంటే మీరు జీవించారా నటించారా అని అడగమంది. అంటే సార్ మాట్లాడతారు అందులో ఆ పాత్రలో జీవించారా నటించారా అని అడగమంది. చాలా క్లోజ్గా మూవ్ అయి చేశారు కదా ఆ పాత్రలో. నటించి జీవించారు. వావ్. సో చాలా అందరికీ నమస్కారం. చాలా హ్యాపీగా ఉంది ఇవాళ సినిమా. సో డబుల్ హ్యాపీనెస్, ఒక సినిమాలో డబుల్ హ్యాపీనెస్. తమిళ్లో శంకర్ గారు తీసుకున్న దాన్ని ఒక మైండ్ బ్లోయింగ్ ఆడియో లాంచ్ జరిగింది తమిళ్లో. సో ఇక్కడ అందరు పెద్దలతో వినిపిస్తుంది. తెలుగులో మారుతి గారు తీసుకొని సో చాలా చాలా హ్యాపీ. చాలా రోజుల తర్వాత తెలుగులో మళ్ళీ ఒక సినిమా రిలీజ్ అవబోతుంది. అండ్ వచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్. అండ్ మా ఇద్దరు నాని అండ్ నరేష్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. అంతేనా వైభవ్ గారు, ఇంకా 2 నిమిషాలు మాట్లాడతారేమో అనుకున్నారు. అంటే మాకు అలవాటు అయిపోయింది అలా లాస్ట్లో హీరో ఒక 10-15 నిమిషాలు మాట్లాడటం, అందుకనే అలవాట్లో. ఇంకా ఆలోచిస్తున్నారు ఇంకేమైనా మాట్లాడేదా? హీరో మాటల మనిషి కదా, చేతల మనిషి. బో. సో ఫైనలీ మారుతి గారు, ఈరోజు పాండవ్లో ఒకడు యాక్చువల్ కప్పల్ మూవీ చూసిన తర్వాత చాలామంది ఏంటంటే నన్ను రీమేక్ చేయమని ఒకళ్ళిద్దరు డిస్ట్రిబ్యూటర్స్ అప్రోచ్ అయ్యారు. కానీ సినిమా చూసిన తర్వాత చాలా బాగుంది, ఇది రీమేక్ కాదు, యాజ్ ఇట్ ఈస్ డబ్ చేస్తే బాగుంటుంది అనుకుని యాక్చువల్ ఈ సినిమా మా ఫ్రెండ్స్ సతీష్ గారు అట్లాగే రామ్జీ గారు ముగ్గురం కలిసి తీసుకోవడం జరిగింది. ఈ సినిమా డబ్బింగ్ కూడా చాలా స్ట్రైట్ సినిమాలాగా వచ్చింది. నెక్స్ట్ ఈ సినిమాలో యాక్ట్ చేసిన వైభవ్ గారు యాజ్ ఇట్ ఈజ్ అంటే ఒక తెలుగు డైలాగ్స్ తెలుగు ఫ్లేవర్ ఎక్కడ మిస్ అవ్వకుండా చాలా బాగా డబ్బింగ్ చెప్పారు. అట్లాగే హీరోయిన్ సోనం బజ్వా కూడా చాలా బాగా చేసింది. అంటే ఒక చిన్న క్యూట్ ఫిల్మ్, అంటే మన తెలుగు ఆడియన్స్కి ఎలాంటి ఫన్ ఉంటుందో అలాంటి ఫన్ ఉంది ఈ సినిమా. ఈ సినిమాకి డైరెక్టర్ కార్తిక్ శంకర్ గారు అసోసియేట్ అవ్వటం, ఈ సినిమాకి నేను ప్రేమిస్తేకి యాక్చువల్గా శంకర్ గారి ప్రెజెన్స్తో ప్రేమిస్తే సినిమా చేసినప్పుడు మళ్ళీ ఆయన ప్రెజెన్స్తో నేను ప్రొడ్యూసర్గా ఈ సినిమా చేయడం చాలా హ్యాపీగా ఉంది. డెఫినెట్గా ఈ సినిమా ఒక మంచి రిలీజ్ అయిన తర్వాత
డెఫినెట్గా బాగా ఆడుతుంది, అందులో డౌటే లేదు. ఎందుకంటే సినిమా మొత్తం త్రూఅవుట్ సినిమా అంతా చాలా టైట్గా ఎంజాయ్ చేస్తూ వెళ్ళిపోతారు. నిన్నే తెలుగు కాపీ చూశాను, చాలా బాగుంది. నేను పిలవగానే వచ్చిన మా హీరోస్ నాని గారికి చాలా థ్యాంక్స్, అట్లాగే కోదండరామ్ రెడ్డి గారికి, బి గోపాల్ గారికి, అట్లాగే పెద్దలందరికీ చాలా చాలా థ్యాంక్స్, అట్లాగే అల్లరి నరేష్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమా ఇంకా ఆడియో లాంచ్ ఇక్కడికి వచ్చేసిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ సో మచ్. రిలీజ్ చేయబోతున్నారు నాని గారు, సో బిఫోర్ దాట్ నాని గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. వైభవ్ తన కెరియర్ తెలుగులో కొన్ని యాక్షన్ ఫిల్మ్స్తో స్టార్ట్ చేశాడు, బట్ వైభవ్ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ఫన్ ఫిల్మ్స్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు. ఎందుకంటే వైభవ్ ఇలా చేశాడంట, వైభవ్తో ఇలా జరిగిందంట, ఇలాంటి స్టోరీస్ అన్ని ఫిల్మ్ నగర్లో బాగా వినపడుతుంటాయి. అండ్ అందరూ ఆ స్టోరీస్ విని కూడా చాలా నవ్వుకుంటారు. ఇప్పుడు కోదండరామరెడ్డి గారు ఉన్నారు కాబట్టి చెప్పలేను నేను అవన్నీ, బట్ సో ఆ ఫన్ టైమింగ్ బేసిక్గానే ఉంది వైభవ్లో. ఫైనల్గా రియలైజ్ అయ్యాడు, అలాంటి ఒక సినిమాతో వచ్చాడు, అందుకే అంత సూపర్ హిట్ కొట్టాడు ఈ సినిమా. అంటే అండ్ తెలుగులో మారుతి గారు ప్రజెంట్ చేస్తున్నారు, ఆయనకి ఫన్ మీద ఉన్న గ్రిప్ ఏంటో నాకు తెలుసు బాగా, నేను ఆయనతో సినిమా చేస్తున్నాను కాబట్టి. ఇప్పుడు ఆయనకి సినిమా చూసి నచ్చి ఈ సినిమాని సెలెక్ట్ చేసుకున్నారంటే తెలుగుకి ఇది ఈ సినిమా ఎంత బాగుంటుంది అన్నది నేను ఊహించుకోగలను. అండ్ ఫస్ట్ టైం ఈ ఒరిజినల్ కప్పల్ది థియేటర్కల్ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు నేను నరేష్ ఆఫీస్లో కూర్చున్నాం, అండ్ ఆ ట్రైలర్ ప్లే చేస్తే అంటే చాలా ఫన్నీగా అనిపించింది. ట్రైలర్ చూస్తే చాలా నవ్వుకున్నాను. నాకు తమిళ్ పూర్తిగా రాదు, అయితే నరేష్ నాకు ట్రాన్స్లేట్ చేశాడు కొంచెం ఆ ట్రైలర్లో ఉన్న లైన్స్ అన్ని. అది చాలా బాగా అనిపించింది, ఈ సినిమా చూడాలి అనిపించింది. బట్ ఎలా చూస్తే నాకు పూర్తిగా అర్థం కాదు కదా, అలా నేను నరేషన్ పక్కన కూర్చోబెట్టుకొని చూడాలి సినిమా అంతా చూస్తే. సో ఎలా అనుకున్నాను, సో నిజంగా నాకు ఈ సినిమా తెలుగులో చూడాలని ఉండింది. సో అదే సినిమాని ఈరోజు తెలుగులో అందిస్తున్నందుకు మారుతి గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. సో నాకు కూడా ఈ సినిమా చూసే ఛాన్స్ వస్తుంది, అండ్ ఆ పూర్తిగా అర్థమయ్యే ఛాన్స్ వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఈ సినిమా గురించి, ఈ సినిమాకి వచ్చిన సక్సెస్ గురించి బోల్డ్ అంత విన్నాను, అండ్ అంతకు మించిన సక్సెస్ తెలుగులో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.